అన్నటికి మర్చిపోని దేవుడే అన్న. ఇంచుమించు 5 నెలలు దాటిపోతుంది మన భీకరమైన ఈ దారుణమైన పరిస్థితి. 5 నెలల నుంచి మనం ఈ పరిస్థితుల్లో చిక్కుకుని ఉన్నాం. హలో 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 దేవుడు మన పట్ల ఎంతో మేలు చూపి ఇంతవరకు మనల్ని కాపాడారు. ఇక ముందుకును కాపాడగలరు. కానీ చూడండి, మనలో ఆ నమ్మకం మనం కోల్పోతూ ఉంటాం. ఇప్పటికే చాలామంది ఎలా బ్రతకాలో తెలియటం లేదు అనే ఆలోచనలతో ఉన్నారు. ఆయన అంటున్నారు, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను సంరక్షిస్తాను. ఎందుకంటే భక్తిహీనుల నిమిత్తమైన శ్రమ లోకంలో ఉన్నప్పుడు ఆయన నమ్మిన వారిగా ఉండి ఆ శ్రమను మనం తెచ్చుకోకుండా ఆయన రెక్కల నీడలో మనం ఉండాలి. మనకు కావలసిన ఆహారాన్ని ఆయన మనకి సమకూరుస్తారు. ఏదైనా మరి ఇబ్బందికర పరిస్థితి అంటే వెళ్ళాల్సిన అవసరం ఏదైనా పని మీద ఉంటే వెంటనే మరలా ఎగిరిపోయి వచ్చినట్టు వచ్చేయాలి. సురక్షితంగా ఉండగలగాలి. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును అని చెప్పబడింది దేవుని వాక్యం. మరి దాగుంటే ఆహారం ఎలాగండి అంటారా? దేవుడే మనకు ఆహారాన్ని సిద్ధపరుస్తారు. మితిమీరిన ప్రయాస మన ప్రాణానికి ఆయాసాన్ని తీసుకొస్తుంది. మన ప్రాణం మీదకి తెచ్చుకోక మునిపే దేవుని కృపలో నిలుచుండడం ఎంతో మనకు శ్రేయస్కరమైనది. వాక్యం చెప్తుంది చూడండి, 111వ కీర్తన మనం చదువుకున్నాం. 111వ కీర్తన ఐదవ వచనం, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఎంత చక్కని మాటది! తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. మనమేమనుకుంటాం, ప్రయాసపడినందుకు ఆహారం దొరుకుతుంది అనుకుంటాం, లేదా రెక్కాడదే కానీ డొక్కాడదు కదండి అంటుంటాం. ఎలాగండి సంసారాన్ని ముందుకు నడిపించుకోవాలి అంటుంటాం. ఆయన అంటున్నారు, నా యందు భయభక్తులు గల వారికి నేను ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు ఆయన. ఇంతకాలం ఆయన కృప మనకు తోడుండి కష్టపడి మనం ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఆయన కృప చూపారు. అది ఆయన ఆశీర్వాదం. నిజానికి నరుల కష్టం చేత జరిగింది కాదు అది. ఇప్పుడు ఆయన, మీరు ఊరకుండండి, మీరు మౌనంగా ఉండండి, నేను చేసే కార్యాన్ని చూడండి, నేను మీకు అనుగ్రహిస్తాను మీకు కావలసిందాన్ని అని ఆయన సెలవిస్తున్నారు. మనకేమి అవసరమో ఇలాంటి పరిస్థితుల్లో మనం సంపాదించుకోలేని మన ఆహారం నిమిత్తం ఆయన కృపచూపి మనకు అనుగ్రహిస్తారన్నమాట. యెహోవా యందు భయభక్తులు గల వారికైన ఆహారమును సిద్ధపరుస్తున్నారు, అనుగ్రహిస్తున్నారు. వాక్యాన్ని మనం చదువుతున్నాం కానీ లోతుగా నమ్మట్లేదు ప్రియమైన వాళ్ళు. అందుకే దేవుడు మనల్ని మర్చిపోయాడా అనుకుంటూ ఉంటాం. ఆయన అప్పటికీ మర్చిపోయే దేవుడు కాడు. ఆయన ప్రకృతిలో జీవరాశుల ఆహారముని గూర్చి ఆయన ఆలోచన చేస్తూ వాటి ఆకలి తీరుస్తున్న దేవుడు నిన్ను మర్చిపోతాడా? నన్ను మర్చిపోతాడా? అందుకే యేసుక్రీస్తు వారు అన్న మాట మనకు తెలుసు, మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయం
ఆకాశ పక్షుల గురించి మాట్లాడారు ప్రభు, వాటిని పోషించుచున్న వాడిని నేనుగానా అన్నట్టు. మత్తయి సువార్త 6:25 నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురిచైనా ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురిచైనా చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆహారం సంపాదించుకోవడానికి ప్రయాసపడి ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే నువ్వు సంపాదించుకునే నీ ఆహారం కన్నా నీ ప్రాణం చాలా విలువైందని వాక్యం చెబుతుంది. ధరించుకునే వస్త్రాల కొరకు ఆరాటపడుతున్నారు, ధరించుకునే వస్త్రాల కన్నా నీ దేహం గొప్పదని వాక్యం చెబుతుంది. అక్కడే మరి ఎలాగండి ఆహారం అంటారా? చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? చూసారా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? వాటిని పోషిస్తున్న తండ్రి మిమ్మల్ని పోషించడా అంటున్నారు. ఆయన వైపు చూడాలి, తన పిల్లలంతా ఆయన వైపు చూడాలని దేవుడు చెబుతుంటే మనం లోకం వైపు చూస్తూ శ్రమలు కొని తెచ్చుకుంటున్నాం. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కోయవు కొట్లలో కూర్చుకును, వాటిని పోషించుచున్న తండ్రి మిమ్మల్ని పోషించడా? అడవి మృగములకు ఆకాశ పక్షులకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్న తండ్రి ఆయన. అవి కోత కోయవు, కొట్లలో కూర్చుకునవు, పంట నూర్చవు, పంటలు పండించవు, వాటికి ఆహారం ఎలాగా? దేవుడే సిద్ధపరుస్తున్నారని ఆయనే చెబుతున్నారు కదా. అలాగే కాకి పిల్లలు కాకి ఆహారం దొరికేటట్టుగా దేవునికి మొర పెడుతున్నాయట. అంటే ప్రార్థన ఆలకించి ఆ కాకి ఆహారం సిద్ధపరుస్తున్నాడు అన్నమాట ఆయన. యోబు గ్రంథము 38:1 యోబు గ్రంథం 38:41 చూద్దామండి. తిండి లేక తిరుగులాడుచు, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచగలవాడెవడు? కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచగలవాడెవడు అంటున్నారు ఆయన. కాకి ఆహారం సిద్ధపరిచింది దేవుడు. కాకి పిల్లల ఆకలితో కాకుల పిల్లల ఆకలితో దేవునికి మొర్రపెడుతున్నాయి. అంతేనా, లేకపోతే తల్లి ఇంకా ఆహారం తీసుకురావట్లేదు కాబట్టి ఇవి కూడా వెళ్ళి ఆహారం సమకూర్చుకుంటున్నాయా? లేదు, మన పిల్లలకు నేర్పాల్సింది మాకు ఆహారం దయచేయండి ప్రభువ, ప్రార్థన నేర్పాలి. వారి కొరకు మనం ఎక్కువ తాపత్రయపడడం కాదు, దేవుని చేతులకు అప్పగించాలి. మా నాన్నకి దేవుడు ఏదన్నా ఇవ్వాలి, మా అమ్మకి దేవుడు ఏదన్నా అనుగ్రహించాలి అన్న ఆలోచన పిల్లలు రప్పించాలి. కానీ నీకు నేనేం చేయమంటావు, నేను నీకేం వండమంటావు, వాడు గుంతమ్మ కోరుకులని చెబుతాడు అప్పుడు. అమ్మ ఏంటి రోజు ఏంటి భోజనం అంటే దేవుడు ఏది ఇస్తుంది నాయనా అని చెప్పాలి. ఏంటంటే మరి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా, ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడకూడదు. దేవుడు సిద్ధపరుస్తున్నారన్న జ్ఞానం వారికి తీసుకురావాలి. ఒక కాకి పిల్లకుందట కాకి ఆహారం సిద్ధపరిచేది దేవుడని వాటికి తెలిసి దేవునికి మొర్ర పెడుతున్నాయట.
అందుకే అంటాడైనా పక్షుల్లో దేనిని మర్చిపోడట ఆయన. ఐదు పిచ్చుకలు రెండు కాసులు కమ్మబడుతున్నాయట. లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. ఐదు పిచ్చుకలు రెండు కాసులు కమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. చూసారా, రెండు రూపాయలకు ఐదు పిచ్చుకలు ఇచ్చేస్తున్నారట. చాలా చీప్ కదా. అప్పుడప్పుడు చూడండి, రొంగేసిన కోడి పిల్లలు కొంటుంటాం. ఇప్పుడైతే దాని రేటు పెరిగిపోయింది, కానీ ఒకప్పుడు రూపాయే దాని రేటు. అండ్ ఒక రూపాయికి అలాంటి కోడి పిల్ల వచ్చేస్తుందంటే దాని ప్రాణం విలువ ఎంత? ఇప్పుడు అది ఏమైనా చచ్చిపోయింది అనుకోండి, తెగ ఫీల్ అయిపోతామా? కోటి రూపాయలు నష్టం వచ్చినట్టు. ఒక రూపాయి ఇప్పుడైతే 5 రూపాయలు ఉంటుందేమో, ఆ మాత్రమే బెంగబెడేసుకుంటామా? మనకి చాలా ఈజీ, దాని ఏది చాలా తక్కువ రేటు ఇది. కానీ దాని ప్రాణాన్ని ఆయన మరిచిపోవట్లేదు. దాంట్లో ఏ ఒక్కటి కూడా మరువబడదు. ఈ సర్వ జగత్తులో పక్షులలో చిన్నవైన పిచ్చుకలను గురించే మరిచిపోలేని దేవుడు మన గురించి మరిచిపోతాడా? మన పిల్లల గురించి మరిచిపోతాడా? 5 పిచ్చుకలు కొంటారు కదా, 2 కాసులకి 5 పిచ్చుకల్లో ఏ ఒక్కటి తండ్రి దృష్టిలో మరువబడదు. పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులమా కాదా? ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్ఠులమా కాదా? వాటిని మరిచిపోక ఆహారము దయచేస్తున్న దేవుడు మనల్ని కూడా పోషించుకుంటానంటున్నారు ఆయన. అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. సుమా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రేమిన వల్ల ప్రకృతిలోని జీవరాశులన్నిటికైనా ఆహారం ఇచ్చుచున్నాడు కదా. సింహపు పిల్లలకి ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయనే కదా. యోబు గ్రంథం 38వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 40వ వచనం. సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహల్లో పొంచి ఉండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చదవా అని ఒక మనుషుని అడుగుతున్నారు దేవుడు. ఎవరు తీరుస్తారు ఆకలి? నేనే తీర్చాలి అంటున్నాడు ఆయన. సింహపు పిల్లల ఆకలిని తీర్చే దేవుడు ఆయన. వేట కొరకు ఎర కొరకు వెళ్ళిన ఆడు సింహానికి ఆహారాన్ని దొరికేటట్టుగా చేసే దేవుడు ఆయన. పైవచనంలో ఉంటుంది ఆడు సింహం అని. కాకి పిల్లలు మొర్ర పెడుతున్నప్పుడు కాకి ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన. ఏదైనా ప్రమాదం నుంచి బయటపడ్డారనుకోండి ఏ వ్యక్తి అయినా, వెనకాల ఆ పిల్లలు, ఆ భార్య నిజంగా వాళ్ళని బట్టి ఈయన మరణం నుంచి తప్పించుకున్నాడండి అంటుంటారు. అందుకే వాళ్ళు ఏం చేశారని అది తెలియదు లోకానికి. ప్రార్థన, తండ్రి కోసం పిల్లలు చేసే ప్రార్థన, భర్త కోసం భార్య చేసే ప్రార్థన, వీటన్నిటిని బట్టి వారు సురక్షితంగా రాగలుగుతున్నారు మళ్ళీ గృహానికి. నాకు తెలిసిన ఒక ఆయన నాతో కొంచెం పరిచయస్తుడు, ఆయన తాపీ మేస్త్రి, అమలాపురంలో పనిచేస్తూ ఉండేవాడు. అప్పట్లో నేను టైల్స్ లేయింగ్ వర్క్లో ఉంటూ ఉండేవాడిని, పరిచయం నాకు. ఆయన 10th క్లాస్ అయిన తర్వాత డిగ్రీ ఏదో ప్రైవేట్గా కట్టి ఇక మాట్లాడి కూరుకున్నాడు. ఆయన వర్క్ చేస్తుండేవాడు, మేస్త్రి పనిచేస్తుండేవాడు. చేస్తూ చేస్తున్నప్పుడు ఆయనకు ఎగ్జామ్ రాసాడు. భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఓ టెస్ట్ రాశాడు, ఆర్టీసీకి సంబంధించిన టెస్ట్ రాస్తే అందులో జాబ్ వచ్చింది. చాలా సంతోషం, అందరి దగ్గరికి వచ్చి ఇలా చెప్పుకుని చాలా సంతోషపడ్డాడు. అప్పుడు ఒక పెద్ద ఆయన ఆయనతో మాట్లాడుతూ, వెనకున్న నీ పిల్లల దృష్టివంతులయ్యా, నీ పిల్లల దృష్టివంతులు అన్నాడు ఆయన. ఈయనకి జాబ్ వస్తే పిల్లల దృష్టివంతులు ఏంటి? వారి జీవితాలు మారిపోతాయి,
వారికి సమృద్ధి కలుగుతుంది. ఈయనకి సమృద్ధి ఉంటుంది. ఇక ఈ పని చేసేటప్పుడన్నా కాసేపు తనకి ఇష్టమైన చోటుకి వెళ్ళొచ్చు. మన కండక్టర్ పోస్ట్ చూడండి ఎలా ఉంటుందో, ఆ బస్సులోనే వచ్చినాడు కల్లా టికెట్ తీయటం, వెళ్ళటం, రావటం. అయినా సరే ఆయన సంపాదించే సంపాదన పిల్లల కొరకు గనక పిల్లల దృష్టివంతులు అన్నాడు ఆయన. నిజమే కదా, ప్రయాసపడుతున్న తల్లిదండ్రుల జీవితాలను బట్టి ఎవరు అదృష్టవంతులు? పిల్లలే కదా. వారి కొరకే కదా ఈ ప్రయాస. మరి ఆ పిల్లలే కనుక దేవునికి మొరపెడుతున్నప్పుడు ఈ తల్లిదండ్రులకి సమస్తాన్ని సమకూర్చడాయినా, అది నేర్పలేకపోతున్నాం ఈరోజు మనం. పిల్లలకు ప్రార్థించడం నేర్పలేకపోతున్నాం. వాళ్ళు దాడికి దిగుతున్నారు తల్లిదండ్రుల మీదకి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఏ కన్నందుకు నాకు ఇవ్వవా, అలాగైతే నన్ను ఎందుకు కన్నారు? అబ్బో, నీకు ఏదైనా కావాలంటే ముందు ప్రార్థన చెయ్యి, దేవుడే ఇస్తారు. నేను నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే నేను నీకు అది ఇచ్చినట్లుగా దేవుణ్ణి అడుగు, అది నాకు ఇచ్చి నా ద్వారా నీకు ఇస్తాడని చెప్పాలి, తండ్రి అయినా తల్లి అయినా. కానీ మనం నేనిస్తాను, నేను చేస్తాను, నేను తయారు చేస్తాను, నేను పట్టుకొస్తాను అనే మాటలు చెబుతుంటాం. అందుకే వారికి అర్థం కాదు దేవుడంటే వ్రాయబడిన మాట ఏంటో చెప్పమంటారా? దేవుడు నీ పిల్లల్ని మరువడు. నేను ఒకప్పుడు బాలుడినై ఉన్నాను, ఇప్పుడు వృద్ధుడినయ్యాను, కానీ నా జీవితంలో దేవుని ఎడల భయభక్తులు కలిగిన ఆ నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదన్నాడు దావీదు గారు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన తల్లిదండ్రుల పిల్లలు భిక్షమెత్తటం నేను చూడలేదన్నాడు ఆయన. చూసారా, ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఎలాగ బ్రతకగలం రేపు మనం అనే ఆలోచన అందరికీ వస్తుంది. కానీ దేవుడు భరోసా ఇస్తున్నారు, నా ఎడల భయభక్తులు గల వారికి ఆహారమును సిద్ధపరచువాడని నేను వారిని పోషిస్తానంటున్నారు ఆయన. ఈ సర్వ జగత్తును సృజించిన సృష్టికర్త, తన స్వహస్తాలతో మనం నిర్మించిన మన కన్న తండ్రి చెబుతున్న మాట అది. ఎవరో పరిచయం లేనివాడు చెబుతున్న మాట కాదు అది. సమస్తాన్ని సృజించి పోషించి అనుక్షణం కాపాడుతున్న మన కన్న తండ్రి చెబుతున్న మాట. మనల్ని ఆయన కాపాడుతారు, మనకైనా ఆహారాన్ని ఇస్తున్నారు. ప్రియమైన వాళ్ళు, 104వ కీర్తన, కీర్తనల గ్రంథము 104వ కీర్తన, లిఫ్ట్ చేయండి, 104వ కీర్తన. నూట నాలుగో కీర్తన తీసుకుందామండి. కీర్తన గ్రంథం 104వ కీర్తన 21వ వచనం చూద్దామండి. 104వ కీర్తన 21వ వచనం. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును, చదవండి మీరు, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకుని చూచుచున్నవి. ఎవరు? సింహపు పిల్లలకి మనకి దేవుని చేతిలో ఉందమ్మా ఆహారం అని చెప్పింది ఎవరు? సింహం ఏమి నేర్పిందండి పిల్లలకి? నేను తీసుకొస్తాను, ఎలాగైనా తెస్తాను, నేను సాధిస్తాను అందా? ఏ జంతువునైనా సరే వేటాడి వేటాడి ఆహారాన్ని సంపాదించే సింహం కూడా తన పిల్లల విషయంలో చెబుతున్న పాఠం, దేవుని మీద ఆధారపడాలి మనం. సింహ పిల్లలు అనుకుంటున్నాయట ఆకలితో ఉండి అవి గర్జిస్తూ తమ ఆహారాన్ని దేవుని చేతిలోంచి తీసుకొని చూస్తున్నాయట. ఎంత మంచి మాట అండి. మరి మన పిల్లలు, మన పిల్లలకి దేవుడు అంటే తెలియదు కదా. ఏమంటారు వాళ్ళు? ఏమండావు, అది ఎందుకు ఉండవు, నేను తిన్నాను తెలీదా,
నాకు అది కావాలి, నాకు వేరేది కావాలి, లేకపోతే నేను తినను, అప్పుడు మన ప్రాణం పోయినట్టు అయిపోతుంది మనకి. తినరా బాబు, తినరా 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 నాయనా, తెగ బ్రతమలేస్తుంటాం. విషయం తెలిస్తే కదా, విషయం వారికి తెలియనివ్వట్లేదు. మనం సింహపు పిల్లలకు తెలిసిపోయింది సీక్రెట్. ఎలా ఎవరు చెప్పారు? సింహం చెప్పింది. వేట కంటే వెళుతున్నాను కానీ మీ ఆహారం దేవుని చేతుల్లో ఉంది. లేకపోతే వాటి గురించి ఆ మాట ఎందుకు రాయబడుతుందండి? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ ఆయన నమ్మిన వారు ఎన్నడూ ఆకలి కొనరని చెప్తున్నాడు కదా ఆయన. 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆ మాట ఎందుకు రాయించారో తెలుసండి? సింహపు పిల్లలు ఎప్పుడు ఆకలిగా ఉండవట. అవైన ఆకలి కొంటాయేమో కానీ నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు ఆయన. 9వ వచనం చూడండి. యెహోవా భక్తులారా, ఆయన ఎందు భయభక్తులు ఉంచండి. ఆయన ఎందు భయభక్తులు ఉంచమనికి ఏమీ కొదువు లేదు. ఎంత మంచి మాట అండి. ఆయన ఎందు భయభక్తులు గలవానికి ఏమీ కొదువు లేదు. ఏమీ కొదువు లేని జీవితాన్ని ఆయన మనకి ఇస్తుంటే అన్నీ కొదువుగా ఉన్న బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. ఎందుకని ఎందుకని మనం దేవుణ్ణి అడగడం లేదు, దేవుని ఎడల భయభక్తులు చూపటం లేదు, ఆయన వైపు చూడటం లేదు. అవి లోకస్తులందరూ చూడండి, పరుగులు ఉరుకులు ఉరుకులు పరుగులు, దేని కొరకు ఎలా బ్రతకాలండి? మరి ఇక్కడ బ్రతకలేకపోతున్నారని విదేశాలకు వెళ్ళిపోయేవారు కొందరు, పట్టణాలకు వెళ్ళిపోయేవారు కొందరు. ఏమండి ఎందుకు వచ్చారండి విదేశాలకి? ఎవరన్నా అడగండి. బ్రతకడానికి. ఎందుకు వచ్చారండి మీ పల్లెటూరు వదిలేసి పట్టణానికి? బ్రతకడానికి. ఏమండి ఎందుకండి ఇంత రిస్క్ పని చేస్తున్నారు మీరు? బ్రతకడానికి. ఇంకన్నిటికీ సమాధానం అదే, బ్రతకడానికి బ్రతకడానికి బ్రతకడానికి. అసలు బ్రతుకు ఎలా బ్రతుకుతాడు మనిషి? ఆహారం తినేనా? ఆహారం కొరకు ప్రాణాన్ని కూడా లెక్క చేయని పనులు ఈరోజు చేస్తున్నారు మనుషులు. కానీ ఆయన అంటున్నాడు, ఆహారము కంటే నీ ప్రాణము, వస్త్రము కంటే నీ దేహము గొప్పవి కదా అంటున్నాడు ఆయన. ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ఉపయోగం అండి? అది అంటాడు ఆయన. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఏది విలువైందో, ఏది సులువుగా దేవుని యొద్ద నుంచి మనం పొందొచ్చో మనకు తెలియాలి. మన ప్రాణం విలువైంది, ఆహారం అనే చేతుల మీదుగా మనం పొందొచ్చు. సింహపు పిల్లలను ఆకలి కొననియనివాడు, కాకి పిల్లల మొర్రవిని కాకికి ఆహారం సిద్ధపరిచినవాడు, ఆకాశ పక్షులన్నిటికీ ఎల్లప్పుడూ వాటి ఆకలి తీరుస్తున్నవాడు, ఆయన నమ్మి మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటే మనల్ని విడిచిపెడతాడా? విడివడు ప్రేమిన వాళ్ళు ఎస్తేరు గారితో మొర్దుకే చాలా మంచి మాట అంటారు. యూదులకు సహాయం ఈ దిక్కు నుంచి కాకపోతే మరో దిక్కు నుంచి వస్తుంది అంటాడు ఆయన. అలాగే ఆయన నమ్మిన వారు ఎక్కడున్నా ఆయన వైపు చూస్తున్నప్పుడు వారికి సహాయం మరో దిక్కు నుంచి వస్తుంది. ప్రేమిన వాళ్ళు లోకస్తుల మాదిరిగా రేపేం జరుగుతుందో, రేపటి సంగతి ఏంటో ఆలోచించక్కర్లేదు. ఆయన నీతిని గురించి, ఆయన రాజ్యమును గురించి మొదట మీరు ఆలోచించండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నారు ఆయన. దేని గురించి ఆలోచించాలి? దేని గురించి ఆలోచించక్కర్లేదు. ఆలోచించక్కర్లేని దాని గురించి ఆలోచిస్తున్నాం, ఆలోచించవలసిన దాని గురించి ఆలోచించలేకపోతున్నాం. ఇప్పుడైనా చూడండి ఎంతమంది ఈ ఖాళీ సమయంలో ఎక్కువ ప్రార్థించగలుగుతున్నారు, ఎక్కువ వాక్యం ధ్యానించగలుగుతున్నారు. ఈరోజు నుంచి మేము బైబిల్ని మళ్ళా మొదటి నుంచి చదవడం ప్రారంభించాం. రోజుకు ఒక 15 అధ్యాయాలు చొప్పున చదువుతున్నాం. చదువుతూ ప్రార్థిస్తూ
దేవునికి దగ్గర కావాలి. మా అవసరతలన్నీ తీర్చి ఆయన ఉండగా మాకు భయం ఎందుకు? అరే 15 అధ్యాయాలు అంటే మాటల చాలా సమయం పట్టేస్తుంది కదా. మరి ఎంత సమయం పడితే మాకెందుకు? మాకు ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు ఉండగా, దేవుడే మనల్ని పోషించేవాడు ప్రేమని వల్ల. అందుకే వ్రాయబడిన మాట ఏంటో చెప్పమంటారా? కీర్తనల గ్రంథము 127వ కీర్తన చూడండి ఒకసారి. 127వ కీర్తన రెండవ వచనం చూద్దాం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు. ఏమండి, తెల్లవారు లేచిపోతారట, అర్ధరాత్రి వరకు మెలకుగా ఉంటారట, ఆ తర్వాత పడుకుంటారట. వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు, మీ కష్టార్జితమైన ఆహారం తినుచుంట వ్యర్థమే అనడేటండి. అలాంటి ఆహారం తినుట బలమే అనలేదేంటండి, అదెంతో భాగ్యమే అనలేదేంటండి, వ్యర్థమే అన్నాడు ఆయన. ఏం సాధించేది ఉందండి? ఒకప్పటి కాలంలో ఈ ఆహారాలు ఇన్ని రకాలు ఉండేవి కాదు. కోడి కూర ఒక రకమే, ఇప్పుడు చికెన్ 65 అంటున్నారు, 65 రకాలట ఇంకా పెరిగిపోతున్నాయి మోడల్స్. అంటే ఒకే వెరైటీ ఎన్ని రకాలుగా ఉండొచ్చు, ఒకే ఐటమ్ ఎన్ని విధాలుగా చేయొచ్చు అని ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్లు వచ్చేసినాయి. ఒకప్పుడు చూడండి, అన్నం పెట్టమ్మా అంటే ఇంకా వంట అవ్వలేదు కూర్చొనేవారు, అయ్యేదాకా కూర్చోవలసిందే, ఇక వేరే ఆప్షన్ లేదు. మరి ఇప్పుడైతే అడిగిన అన్నే పెట్టకపోతే నేను బయటకు వెళ్ళి తింటానని అంటున్నాడు. బయట కూడా దొరుకుతుందా? ఎక్కడ పడితే అక్కడ ఆహారం దొరుకుతుంది. చూసారా, తల్లిదండ్రుల మీద ఆధారపడని అవసరం లేదు, డబ్బులుంటే చాలు. రోడ్డు పక్కన కూడా అమ్మేస్తున్నారు కదా. ఆహారం విస్తారంగా దొరుకుతున్న కాలంలో ఆయుష్ తరిగిపోయింది మంది. ఒకప్పుడు ఆహారం లేదు, వెయిట్ చేయాలి. కొంతకాలం భోజనాలు కూడా లేకుండా బ్రతికిన పెద్దలు ఉన్నారండి. భోజనాలు కొన్ని రోజులు భోజనం కూడా చేయకుండా పస్తులు ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ బ్రతుకున్నారు. వాళ్ళ బ్రతికినంత కాలం మనం బ్రతకలేం. ఏంటి 3 పూట్ల ఆహారం తిన్నా బ్రతకలేకపోతున్నాం మనం? ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట ఒకటి ఉంది, ఎందుకంటే మీ కష్టార్జితమైన ఆహారం మీరు తింటున్నారంటున్నాడు ఆయన. అప్పుడప్పుడు చూడండి, పౌరసం వచ్చినప్పుడు మాట్లాడుతుంటాడు, నేను ఎవరిదైనా తింటున్నానా, నేను సంపాదించుకుంటున్నాను, నేను తింటున్నాను అంటుంటాడు. మరి నువ్వు సంపాదించుకుని నువ్వు తిన్నది ఎంతకాలం బ్రతుకుతావు? దేవుడు అంటున్నారు, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు, మీ కష్టార్జితమైన ఆహారము తినుచుండటం వ్యర్థమే. ఆయన ప్రియులు, ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అది ఏదైనా నీ అవసర నిమిత్తం నీ ప్రభువే నీకు దయచేస్తున్నాడు. కాకులకు ఆహారం సిద్ధపరిచే దేవుడు కాకులతో తన ఎందు భయభక్తులు కలిగిన భక్తునికి ఆహారం సిద్ధపరచలేదా? ఏలియా గారికి ఎవరండి భోజనం వడ్డించేది? ఉదయమున సాయంత్రమున రొట్టెయు మాంసము కాకులు తెచ్చిచ్చేవట. కాకులు ఆహారం పట్టుకుపోవడమే తెలుసు మనకు, కానీ పట్టురావడం ఏంటండి? ఆయన ఎడల భయభక్తులు కలిగిన వాడిని ఆయన పోషించుకుంటాడు ప్రేమిన వరలరా. కాకులకు నేను ఆజ్ఞాపించానన్నాడు ఆయన. ఆయన ఆజ్ఞాపిస్తే నీ అద్దె నుంచి పట్టుకుపోయే కాకులే నీ ఆకలి తీర్చడానికి ఆహారం తెస్తున్నాయంటే అది మనం నమ్మగలమా? మొదట మనం ఆయన వైపు చూడాలి. దావీదు గారికి ఏం తక్కువైందండి? నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అంటున్నాడు ఆయన.
మహారాజు భోగాల్లో ఏమైనా తక్కువైందనా? కాదు కాదు కాదు. దేవుడు చాలా ప్రాముఖ్యమైనవాడు. మన ఆహారం కంటే, మన సంపద కంటే, చివరికి మన ప్రాణం కంటే, ఈ ప్రకృతి అంతటికంటే, అన్నిటికంటే ఆయన ఎంతో ఉన్నతమైనవాడు. ఆయన వైపు చూస్తే మన జీవితాలు ధన్యమవుతాయి. ఆయన వైపు చూస్తే చాలు, మన జీవితాలు ధన్యమవుతాయి. ఆహారం పుష్కలంగా ఉన్న ఈ రోజుల్లో ఆరోగ్యాలేయండి మనిషికి. కష్టార్జితం కష్టార్జితం అంటున్నారు. ఆ కష్టార్జితం తిని ఆనందంగా జీవించలేకపోతున్నాం కదండి. వేలకు వేలు, లక్షలకు లక్షల జీతాలు సంపాదించి ఎక్కువ శాతం ధనాన్ని దేనికి ఖర్చు పెడుతున్నారని లెక్కలేస్తే హాస్పిటల్కి ఇచ్చేస్తున్నారండి. హాస్పిటల్కి షుగరు, బీపీ, ఏవో వ్యాధి, అవయవ సంబంధమైన వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, ఎందుకు అధికంగా ప్రయాసపడి చివరికి సాధించింది ఏంటంటే ఆరోగ్యం కోల్పోతున్నాం. నెమ్మదిగా ఉందాం. దేవుడు మనకి ఏది ఇచ్చాడో ఆ బాధ్యతను నిర్వర్తిద్దాం. చాలు చాలు, ఆయన వైపు చూద్దాం. ఆయన భయభక్తులు కలిగి ఉందాం. ఆయన తప్పక మనల్ని ఆదుకుంటాడు. పిల్లలకు నేర్పుదాం, మన పిల్లలకు నేర్పుదాం. ఒరే సింహ పిల్లలకు ఆకలేస్తే దేవుని చేతుల్లోంచి ఆహారం తీసుకుంటాయిరా. మరి నువ్వేంట్రా మమ్మను అడుగుతున్నావు? ప్రార్థన చేయి. నీకు మేము ఇచ్చినట్టుగా మాకు దేవుడు ఇచ్చినట్లు ప్రార్థన చేయి. నేర్పాలి. కాకులు పిల్లలకు నేర్పెళ్ళిపోతున్నాయి కదండి. అమ్మ వెళుతున్నాను ఆహారానికి. మరేమో ఆయన చిత్తం, మరి ఆయన ఉన్నాడు కదా మనకి, దేవుడు ఉన్నారు కదా, ఆయన ఇవ్వాలి మనకు ఆహారం. మీరు ప్రార్థన చేస్తుండండి, నేను వెళ్ళి ప్రయత్నం చేస్తుంటాను. ఎంత బాగుందో చూడండి. ఒక మృగానికి తెలిసిన జ్ఞానం మనకు తెలియకపోయింది, ఒక పక్షికి తెలిసిన జ్ఞానం మనకు తెలియకపోయింది. ఇక సంపాదించేవారు సంగతి ఆలోచన చేస్తే దేవుడు పెట్టాడా నీకు భోజనం ఏమన్నా? నేను సంపాదించడానికి పెడుతున్నాను అంటున్నారు వాళ్ళు, అమాయకులు. నీకు సిద్ధపరిచిన వాడు దేవుడే, ఆహారమును సిద్ధపరిచిన వాడు దేవుడే. ఒకనాడు ఇశ్రాయేలీయులు కరువు కాటకాల మధ్య చిక్కుకున్నారు. సిరియా సైన్యం చుట్టుముట్టేసింది. రాజు యెహోరాము, ఇశ్రాయేల్ రాజు యెహోరాము, ఆ యెహోరాము గారి కాలంలో 3 సంవత్సరాల పాటు సోమ్రోనును చుట్టుముట్టేశారు. ఇక ఆహారం లేదు, కరువు కాటకాల మధ్య బ్రతుకుతున్నారు. రాజు ఆ దుస్థితి చూచి ఆ రాజనగరి గోడ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు 2 స్త్రీలు పిలుస్తున్నారు, మహారాజా మహారాజా ఆగండి, ఎవరు మీరు, ఏంటి, ఏం కావాలి, సహాయం చేయండి, సహాయం చేయమని మాత్రం అడగకండి, నా దగ్గర ఏమీ లేదు అంటున్నాడు ఆయన. అలా కాదయ్యా, మీ దగ్గర ఏమీ లేదు కానీ మా దగ్గర ఉన్న దాని గురించే మాకు న్యాయం చెప్పండి అన్నారు. ఏంటి చెప్పండి న్యాయం, దేని గురించి చెప్పాలి? ఓ బిడ్డను ఎత్తుకుని వచ్చి 2 తల్లులు వచ్చారు. మహారాజా, మనం కరువు కాటకాల మధ్య ఉన్నాం కదా, బ్రతకటం ఎలాగో తెలియక మేమిద్దరు ఒక మాట అనుకున్నాం, ఈమెకొక బిడ్డ నాకొక బిడ్డ ఉన్నాడు, ఇదిగో ఈరోజు నీ బిడ్డను తినేద్దాం చంపుకుని, రేపు నా బిడ్డను తిందాం చచ్చిపోతున్నాం కదా అనుకుంటే సరే అనుకున్నాం. నిన్న నా బిడ్డను తినేసాం ఇద్దరం కలిసి, ఈరోజు తన బిడ్డను ఇమ్మంటే ఇవ్వకుండా పరిగెడుతుందండి, మీరు న్యాయం చెప్పండి అంటున్నాడు. ఏం కరువు, ఏం భయంకరమైన కరువు, తల్లులు బిడ్డలను చంపుకు తింటున్న కరువు అండి అది. ఏ తల్లి బిడ్డను చంపుకోదు. డాక్టర్ అంటుంది, అయ్యా నన్ను చంపైనా నా బిడ్డను బ్రతికించండి, నాయన నా ప్రాణం తీసైనా నా బిడ్డ ప్రాణాన్ని పోయాడు అంటది. అలాంటి తల్లి బిడ్డను చంపుకుని తిందట. మన్నాడు ఇంకో బిడ్డను చంపుతుంటే ఆ తల్లికి ప్రాణం అప్పట్లేదు. రాజుగారిని తీర్పు అడుగుతున్నారు. ఏం చెబుతాడని తీర్పు? బట్టలు చించుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, ఏడుస్తున్నాడు, ఎలీషా గారి దగ్గరికి వెళుతున్నాడు. ఇతని బాధ చూసిన దైవజనుడు ఏమంటాడు తెలుసా? ఒక అద్భుతమైన మాట అంటాడు. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఎలీషా,
రాజుతో ఇట్లనెను యెహోవా మాట ఆలకించు, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు ఒక్క రూపాయికే ఒక మానిక సన్నని పిండే ఒక్క రూపాయికే రెండు మానికలు ఎవలు అమ్మబడతాయి అన్నాడు. అంటే ఫ్రీ, మ్యాక్సిమం అంతా ఫ్రీ ఫ్రీ. కరువు కాటకాల్లో ప్రజలు చిక్కుకుంటే దైవజనుడు చెబుతున్న మాట చూడండి ఎలా ఉందో. అప్పుడు వెంటనే రాజు చేతి మీద ఆనుకున్నాడు, ఒకడు ఉన్నాడు అక్కడ రాజుగారు చెయ్యేస్తుంటాడు భుజం, రైట్ హ్యాండ్ అనమాట వాడు. వాడు అంటాడు కదా, యెహోవా ఆకాశ ద్వారాలను తెరిచినా ఇది జరుగుతుందా, ఇది జరుగుతుందా అంటున్నాడు. నువ్వు కళ్ళారా చూస్తావు కానీ తినవు, ఎందుకంటే నమ్మలేదు కదా నువ్వు అన్నాడు ఎలీషా గారు. అలాగనే జరిగిందండి. తెల్లారేసరికి ఎవడు సిరియను తెచ్చుకున్నదంత దోపుడు సొమ్మంతా వదిలేసిపోయారండి. దేవుడు వారిని భయపెట్టారు. అమ్మో మనకు రథాల శబ్దాలు, రథచక్రాల శబ్దాలు వినబడుతుంది, గుర్రాల శబ్దాలు వినబడుతున్నాయి. అంటే ఈ ఇశ్రాయేలు రాజు ఎవరితోనూ సంధి చేసుకున్నాడు, వారు మన మీదకి వచ్చేస్తున్నారు అని పరుగు పరుగు పరుగుని వెళ్ళిపోయారండి. అంతా వదిలేసుకుని కుష్ఠ రోగగ్రస్తుల వలన మొత్తానికి ఆ వార్త రాజుగారికి తెలిసి రాజుగారు చూడ్డానికి పంపి మొత్తానికి అది జరిగిందని ప్రజలకు తెలియగానే ప్రజలను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎప్పటితో ఆకలితో ఉన్నారు, బిడ్డలను చంపుకుని తింటున్నారు. ఈ ఆకలి చావుల మధ్యలో ఆహారం దొరికిందట అనగానే ఆ గేటు దగ్గర ఆపు చేయలేకపోయారండి. మన పుష్కరాల్లో చూడండి, ఒకేసారి స్నానం చేయడానికి వెళ్ళిపోయినట్టు ఎక్కువ మంది చనిపోయారు. అప్పుడు అంతకంటే ఎక్కువ తొక్కిసలాట అయిపోయింది అక్కడ. వాళ్ళు ఆకలితో ఉన్నారు ప్రజలు. ఆ గేటు కాడ పెత్తందారిని ఎవరిని పెట్టాడంటే రాజుగారు, ఆకాశ వాకిండ్లు ఇప్పు నా దేవుడు ఈ కార్యం జరుగుతుంది అన్నవనే పెట్టాడు. ఒరే బాబు లైన్గా పంపించుకోకరు, నేను మనకి డబ్బులు రావు మళ్ళీ అందరూ పట్టుకుపోతారు. కానీ వీళ్ళైనా సంపాదించిన దానిక ట్యాక్స్ పెట్టుకున్నారు అక్కడ. సన్నని మానికి పిండి 1 రూపాయి ఇచ్చి పట్టుకెళ్ళండి, 1 రూపాయి. రెండు మానికలు ఎవరు, 1 రూపాయి ఇచ్చి పట్టుకెళ్ళండి. ఆ రూపాయి ఎవరికి, రాజు ఖజానా ఖాళీ అయిపోకుండానే ఆహారం ఫ్రీయే. అయినా చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని మహాకృప. ఆ గేటు దగ్గర కాపలా ఉన్నాను తొక్కుకుంటూ వెళ్ళిపోయారు ప్రజలు. వాడు చచ్చిపోయాడు పాపం, తినలేదాడు, నమ్మనివాడు తినలేదు. కానీ దైవజనుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు ఒక మాట అన్నాడు, దేవుడు అపక్షంగా కార్యం చేశారు. మనం కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నవారం అయితే దేవుడు మనల్ని మర్చిపోతాడా, నేను దేవుడు మర్చిపోతాడా, మరువడు విడువడు ఎడబాయడు, నీ కుడి చేతిని పట్టుకున్నా నీకు భయం లేదన్నాడు ఆయన. మనం నమ్మిన దేవుడు జీవము గలవాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండువాడు, మరణమే లేనివాడు, మృత్యుంజయుడు, సజీవుడైన దేవుడిని నమ్ముకుని ఉన్నాం. సజీవులుగా మనం ఉన్నంతకాలం మనల్ని పోషించుకోవడానికి సమర్థుడు ఆయన. ఆయన వైపే చూద్దాం ప్రేమిన వల్లరు, ఆయన వైపే చూద్దాం. చూడండి మాట ఇంకొకసారి చదువుదాం, 111వ కీర్తన 5వ వచనం. తన యందు భయభక్తులు గలవారికైన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనును, ఆయన ప్రజలకు స్వాస్థ్యం ఇస్తాడట. ఏమండి, ఇస్తానన్న దేవుడు మనకుండగా మన పరిస్థితి మారదనడానికి ఎవరికి సాధ్యం చెప్పండి. శత్రువా నా మీద అతిశయించవద్దు, నా దేవుడు నా ఎడల కనికరం చూపుచున్నాడని మనం చెప్పరాదా. పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, మనం ప్రభు బిడ్డలం. పిలాతు దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తు వారు అంటారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదంటాడు ఆయన. ఆ రాజ్యం మనమై ఉన్నాం నేడు, ఈ లోక సంబంధం కాదు, పరలోకపు వారసులం. ఆ లోకానికి వెళ్ళి దేవదూతల మీద అధికారులుగా ఉండాల్సిన మనల్ని ఈ లోకంలో కరువు కాటకాల మధ్య మరణానికి గురి చేస్తాడా మన ప్రభు? ఆదుకుంటారు, ఆహారం ఇస్తాడు, కృపచూపు నడిపిస్తాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. భయపడద్దు, ధైర్యంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం.